సింగరేణిలో మెరుగైన విద్యా వైద్యం కోసం సిఐటిను గెలిపించాలని ఆ యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులను కోరారు. శనివారం మధ్యాహ్నం జీడీకే 113 ఇంక్లైన్ ఎస్ఎన్పిసి జీఎం ఆఫీస్ గ్రౌండ్ లో దాసరి సురేష్ అధ్యక్షతన గేట్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో సిఐటియు గెలిస్తే విద్యా వైద్య రంగాలను మెరుగుపరిచేలా కృషి చేస్తామని చెప్పారు. కారుణ్య నియామకాలతో యువ కార్మికుల సంఖ్య పెరుగుతుందని వారి పిల్లల విద్య కోసం మూతపడిన సింగరేణి స్కూళ్లను తెరిపించి సిబిఎస్ఈ సిలబస్ తో ప్రారంభించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. పారదర్శక పాలన మెరుగైన ప్రయోజనాల కోసం కార్మికులందరూ ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి సిఐటిను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల నివాస ప్రాంత అవసరాలు గాని హాస్పిటల్ గాని ఏ విషయాలైనా కూడా సిఐటి స్పందిస్తాం. నీ రోడ్డు గాని హాస్పిటల్ గాని ఆఖరికి వస్తే మంచిళ్ళు గాని ప్రతి విషయంలో సిఐటి మీ ముందుంటుంది. ఆఖరికి మీ జీతభత్యాలలో కూడా చేపెడుతున్నాం. ఆర్థికంగా నష్టపోయే అంశాలలో ఇందాక చెప్పిన సిఎంపిఎఫ్ వడ్డీ 2019 కాంచి 2021 మార్చి వరకు దగ్గర దగ్గర కొన్ని 100 కోట్ల రూపాయలు వడ్డీ తక్కువ పెడితే మీ అకౌంట్లో మార్చి పోయినసారి మార్చిలు వేయించడం కాకపోతే మీ చేతికి రాలేదు కాబట్టి మీకు అర్థం అవుతలేదు. అవి చేతికి వచ్చుంటే ఎంత అయిందో తెలిసేది. నేను మీ ముందు పనిచేసిన నాకు తీపినకి 2 సంవత్సరాలకు 59 వేలు వచ్చినాయి వడ్డీ. కాబట్టి మీ అకౌంట్లో సిఎంపిఎఫ్ అకౌంట్లో పడ్డాయండి. అవి తెలుసుంటే కేసీఆర్ చెప్పేసి కన్నా ఎక్కువ పైసలు వచ్చాయి గుర్తుపెట్టుకోరు. లాభాల వాటి కన్నా ఎక్కువ పైసలు చాలా కారణం అకౌంట్లో పడ్డాయి. మొన్న డిఏ కూడా పోయిన నెల జీతానికి డిఏ ఎల్ఏమీ వచ్చింది చూసిందా? పోయిన నెల ఎల్ఏమీ వచ్చింది నీళ్ళ జీతంగా పోయిన నెల చిట్టిలో. అంటే డిఏ కూడా 1.8 తక్కువ కడితే మనం లెటర్లు పెట్టి కొట్లాడితే పోయినసారితో ఎల్ఏమీ వచ్చింది. అంటే మనిషికి 1500 2000 అదనంగా చూసుకొని పేషెంట్ కనపడుతుంది. మిమ్మల్ని సిఐటి ఒక కుక్క కాపలాగా కాపాడి మీ హక్కులను కాపాడతాను. మీ జీత భక్తులు అక్కడ ఎక్కడ ఎవడు కన్న వేస్తాడో చూసుకుంటుంటున్నాం. మీ ఆలిడ్యాల వేతన ఒప్పందాలే కాదు, ఇక్కడ హాస్పిటల్ ఏం జరుగుతుంది చూస్తున్నారు కదా. హాస్పిటల్ చూస్తానికే మెరుగైన హాస్పిటల్ ఉంటాయి. హాస్పిటల్ సౌకర్యాలు ఏం బాగలేవు. డాక్టర్ల కోసం కొట్లాడినాం, మిషన్ల కోసం కొట్లాడినాం. ఇప్పుడు 10 కోట్ల రూపాయల మిషన్లు వచ్చినాయి. ఆ మిషన్ల మీద పనిచేయడానికి ఆపరేటర్ లేరు, డాక్టర్ లేరు. దాని రిక్రూట్మెంట్ కోసం కొట్లాడుతున్నాం. ఇప్పుడు చిన్న పిల్లలు ఆక్సిజన్ లేక చచ్చిపోతా ఉన్నారు. దగ్గి దగ్గి ముస్లింలు ఏం చెప్పో తెలియక రిఫర్ అయితే లక్ష దోసుకుంటాను కార్పొరేట్ హాస్పిటల్లో. మన జీతభత్యాలు బాగా వస్తే మీడియా అందరూ చెప్తా ఉంటారు, కానీ జీతభత్యాలు వస్తే మీరు అందరూ పిల్లగాలే కదా. ఇలా తెలంగాణ బొగ్గర కాఫ్ ఎవరు ఏం చెప్తున్నారు, 15,000 ఉద్యోగాలు ఇప్పించమని చెప్తున్నారు. 15,000 ఉద్యోగాలు వచ్చిన పిల్లలు కుడతారా కుట్రా? మరి వీళ్ళు ఎక్కడ చదువుకోవాలి? స్కూళ్ళు ఉన్నాయా? ఇప్పుడు డిస్పెన్సరీలు ఉన్నాయా? అన్ని మూయపడ్డాయి. అన్ని ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా 50 సంవత్సరాలు లీజీ తీసుకున్నారు. స్కూళ్ళని మీద గుర్తుపెట్టుకొని పాత స్కూల్ అన్ని పోయినాయి. ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు మేదర్ సారయ్య, మెండ శ్రీనివాస్, పి శ్రీనివాసరావు, వంగళ రాములు, రాజేంద్ర ప్రసాద్, తిప్పారపు రాజు, దాసరి సురేష్, సాయికృష్ణ, సాగర్, పాపారావు, ఐ రమేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.